జగనన్న వసతి దీవెన రెండో విడత కార్యక్రమాన్ని నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన నేపథ్యంలో విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థులు తల్లులకు పలువురు అధికారులు చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, ఎస్కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు విద్యార్థులు పాల్గొన్నారు. నంద్యాలలోనే మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇక్కడికే మళ్ళీ మీ వాడిగా ఈరోజు మీ ముందుకు వచ్చాను అని చెప్పి సగర్వంగా మీ బిడ్డగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఇవన్న పరిస్థితి కాకుండా పూర్తిగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో పిల్లలను తల్లిదండ్రులను ఆదుకునే కార్యక్రమం చేశారు. మరోవైపున భోజనం వసతి ఖర్చుల కోసం కూడా తల్లిదండ్రులు ఇబ్బంది కాకూడదు, పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. ఆ భోజనం వసతి ఖర్చులు కూడా వేలల్లోనే ఉంటాయి. పిల్లలను చదివించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులు భోజన ఖర్చులు వసతి ఖర్చుల కోసం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రానే రాకూడదు అని చెప్పి నాన్నగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని చూశారు. ఆయన చనిపోయిన తర్వాత తర్వాత పాలకులంతా కూడా నీరు గారుస్తా ఉన్న పరిస్థితిని చూశాం. నాన్నగారు పిల్లల చదువుల కోసం పేద పిల్లలను చదివించడం కోసం నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే అదే నాన్నకు కొడుకుగా జగన్ అనే నేను రెండడుగులు ముందుకు వేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నాన్నగారి హయాంలో ఉన్న పథకాన్ని పూర్తిగా నీరుగార్చిన పరిస్థితుల్లో నుంచి మళ్ళీ ఆ పథకానికి పూర్వ వైభవం తీసుకుని రావడమే కాకుండా ఆ పథకంలో ఇంకా కొన్ని మార్పులు చేస్తున్నారు.